అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో కోణం జలాశయం చెక్పోస్ట్ వద్ద చీడికాడ ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఏజెన్సీ నుంచి వస్తున్న ఇన్నోవా కారును తనిఖీలు చేయగా 40 కేజీల గంజాయిని పట్టుకున్నారని, అలాగే వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తాతారావు తెలిపారు. ఈ విధి నిర్వహణలో జలాశయం చెక్పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. రెండు నంబర్ల నుంచి ఇక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి 40 కేజీలేనండి అంతే 40 కేజీలేనండి మేము ఉదయం 7 గంటల సమయంలో చీడికాడ ఎస్ఐ గారు సిబ్బంది మన కోణం చెక్ పోస్ట్లో ఉన్న సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఇన్నోవా కారుని పట్టుకున్నారు. ఆ ఇన్నోవా కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇన్నోవా కారుని చెక్ చేయగా ఈ ఇన్నోవా కారులో గాంజా ఉంది, 40 కేజీలు బరువు కలిగిన 30 ప్యాకెట్లు గాంజా ఉంది. వారిని మరి ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ఏంటంటే, రంజిత్ అనేవాడు కేరళలో ఉన్నాడు, వ్యాపారస్తుడు, ఈ గంజాయి వ్యాపారం చేస్తుంటాడు. ఆ రంజిత్ పాడేరులో ఒక నాయుడు అనే వ్యక్తితో వీళ్ళిద్దరూ ఈ వ్యాపారం ఈయన పంపటం, ఆయన అక్కడి నుంచి దీన్ని కలెక్ట్ చేసుకొని సేల్ చేయటం జరుగుతుంది. అయితే ఇందులో ఈ దినం దొరికిన ఇద్దరు ముద్దాయిలు, ఒకరు సంగరోతి శైలేషు, అతని భార్య సమ్రీన్ సాజిద్ అనే వీళ్ళిరువురు, మరి ఈ రంజిత్ వాళ్ళకి 80,000 రూపాయలు నాయుడికిచ్చి, నాయుడు ఇచ్చిన గంజాయిని తెచ్చి వాళ్ళకి కేరళలో రంజిత్కి అప్పజెప్పాలని పంపించాడు. ఆ ట్రిప్పులో వాళ్ళు ఈ గంజాయిని తేటానికి రూట్ ఎక్స్పెన్సివ్గా వాళ్ళకి 40,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. అలాగే వీళ్ళు అందజేస్తే వాళ్ళకి 50,000 ఇస్తానని చెప్పి ఒప్పందం పడి, ఈ ఒప్పందం ప్రకారము ఈ కారుని వాళ్ళు 2,000 రూపాయలు రోజుకి అద్దెకి తీసుకొని ఈ భార్యాభర్తల ముద్దాయిలు A1 A2 ఈ బండిని తీసుకొని వచ్చి వీళ్ళు 14వ తేదీన పాడేరు చేరారు. అది నైట్ అయిపోయింది, ఆ నాయుడు అనేవాళ్ళు కలలేదు. అయితే 15 ఉదయం నాయుడికి ఫోన్ చేసి నాయుడిని పిలిపించుకొని మరి జీమాడులకి పాడేరుకి మధ్యలో ఉన్న ఒక రోడ్డుపై వాళ్ళు ఇరువురు కలుసుకొని ఆ బండిని తీసుకెళ్ళి బండిలో సుమారు 40 కేజీలు బరువు కలిగిన 30 ప్యాకెట్లు గంజా ప్యాకెట్లు ఆ బండికి ఎవరికి కనబడకుండా సందుల్లోనూ అలాగే సీట్ల కింద పెట్టి వీళ్ళు మరి అది పట్టుకొని వస్తూ ఎర్లీ మార్నింగ్ ఈరోజు మరి ఎర్లీ మార్నింగ్ బై 7 o'clockకి మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎస్ఐ గారు వారి సిబ్బందికి దొరికారు. వాళ్ళని ఎస్ఐ గారు తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసుని నేను తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నాను. వాళ్ళని అరెస్ట్ చేసి ఈ దినం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మరి మిగిలిన ముద్దాయిలు ఇందులో యాక్చువల్గా మరి రంజిత్ అనేవాడు మెయిన్ వ్యాపారస్తుడు, నాయుడు అనేవాడు ఈ పాడేరు ఏరియాలో ఈ సరుకును కొని ఇటువంటి వ్యాపారస్తులకు సప్లై చేస్తుంటాడు. ఆ నాయుడికి కూడా ఇంకొక వ్యక్తి మరి మోటార్ సైకిల్తో దిగబెట్టి తీసుకెళ్ళడానికి ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. ఆయనకి మౌసు నాయుడు అని పేరు వీళ్ళు చెప్పారు. మరి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తాము, చేసి వాళ్ళని కూడా ఈ కేసులో పంపిస్తాము.